హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఫర్ యూ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిబోతున్నాను. అదేంటంటే నేర్పిబోతున్నాను కాదు ఫ్రెండ్స్, చెప్పబోతున్నాను. అదేంటంటే మీరు మీ మొబైల్లో నుంచి మన స్పేస్లోంచి అంతరిక్షంలో నుంచి భూమిని లైవ్లో చూడాలనుకుంటున్నారనుకోండి, ఇప్పుడు నేను మీకోసం దానికోసం ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఒకటి ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. అంతేకాకుండా అశోక్ కందుకూరి .blogspot.com అనే బ్లాగ్ ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్లయితే నేను ఇలాంటి లేటెస్ట్ టెక్నికల్ అప్డేట్స్ని మీకోసం తెస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్తే మీరు ముందుగా మీరు దీనికోసం సెర్చ్లోకి వెళ్ళేసి నాసా లైవ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పైన స్టార్టింగ్లో 24/7 ఎర్త్ స్ట్రీమ్ లైవ్ నౌ అని పడుతుంది, చూసారా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు లైవ్ ఇదిగోండి, చూసారా? ఇది వీడియోకి ఎనీ డ్యూరేషన్ లేదనమాట, లైవ్ మొదలైపోతుంది. ఇది ఇప్పుడు స్పేస్లో ఒక శాటిలైట్కి తగిలించిన కెమెరా అనమాట. ఇది అక్కడ నుంచి మనకి ఈ వీడియో అనేది లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ హ్యాండ్ కనిపిస్తుంది, మీరు గమనించినట్లయితే ఈ హ్యాండ్ ఇచ్చి ఎవరిదంటే అక్కడ వ్యోమగాములు, ఆస్ట్రోనట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళదనమాట. అయితే మీకు ఇది ఒక్కొక్క టైంలో కరెక్ట్గా ఎత్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు. అది ఎందుకని అంటే ఎత్ అనేది రివాల్వ్ అవుతూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి అది అలా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాతరం.